భారతీయులు ఎంతో మంది విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడుతూ ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్లిన వారు ఎంతో మంది ఉన్నారు. భారతీయులు అందరూ గర్వపడేలా ఎన్ఆర్ఐలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కీలక పదవులలో ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికా అయితే భారతీయుల ప్రతిభకు రెడ్ కార్పెట్ పరుస్తుంది. అయితే పలు రకాల కారణాల వలన కొందరు భారతీయ ఎన్ఆర్ఐలు చేసిన తప్పుల వలనో చేయని తప్పుల కారణంగానో విదేశీ జిల్లాలో ఖైదీలుగా మగ్గుతున్నారు. అసలు ఇప్పటి వరకు ఎంత మంది భారతీయులు విదేశీ గడ్డపై ఉన్న జైళ్లలో జీవితం గడుపుతున్నారు అనే సందేహం ఎంత మందికి వచ్చిందో తెలియదు. కానీ ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరికింది. పార్లమెంట్ సమావేశాలు జరిగిన సందర్భంలో ప్రముఖ రాజకీయ నాయకులు సయ్యద్ జాఫర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల జైళ్లలో ఎంత మంది భారతీయ ఖైదీలు ఉన్నారో చెప్పాలంటూ కేంద్ర విదేశాంగ శాఖను కోరారు. దీనిపై స్పందించిన మంత్రి అండర్ ట్రయల్ ఖైదీలతో కలిపి మొత్తం 7925 మంది ఉంటారని తెలిపారు. 2006 నుంచి 2022 వరకు పోల్చితే 75 మంది భారతీయ ఖైదీలను 2003 నిందితుల రిపాట్రియేషన్ యాక్ట్ కింద వారికి వేరే శిక్షలు విధించి బదిలీలు చేశారని తెలిపారు. ఇదిలాఉంటే అత్యధికంగా యుఏఈలో సుమారు 1663 మంది ఖైదీలుగా ఉండగా సౌదీలో 1363 మంది ఉన్నారని, ఆ తరువాత నేపాల్లో 1039 మంది, ఖతార్ లో 400 మందిపైనే ఉన్నారని, అమెరికాలో 254 మంది ఖైదీలుగా ఉన్నారని వెల్లడించారు. ఇలాంటి మరిన్ని తెలుగు ఏనారై వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.